ఈరోజు బాస్ అంటే ఉన్నత అధికారి లేకపోతే అధికారుల గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా ఏంటంటే ఇది పోస్ట్లు ప్రైవేట్ ఆర్గనైజేషన్ సంబంధించిన అది విషయం, ఆర్ స్కిల్డ్ అన్స్కిల్డ్ యాక్టివిటీస్ పనిచేసే కన్సల్టెన్సీ కానీ బయట రిపేర్స్ వర్క్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ రకరకాలు ఉన్నాయి. ఈ బాస్ అనేటప్పటికీ ఏంటంటే బీఓఎస్ఎస్లో ఎస్ఎస్ నుంచి చూసారా, ఫస్ట్ ఎస్ఎస్ ఏంటంటే సెలక్షన్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్, ఎస్ ఈజ్ హౌ టు మేక్ ది బాస్ సాటిస్ఫైడ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ అనమాట. సో సెలక్షన్ అండ్ సాటిస్ఫాక్షన్ రెండు పారామీటర్స్ మీద మన జాబ్ సక్సెస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎస్ ఏంటంటే సెలక్షన్, బాస్ని మనం సెలెక్ట్ చేసుకోలేం. మనం ఒక జాబ్లో చేరేమనుకోండి, మన కంపెనీ ఏదైనా సరే మన బాసే మనకి శ్రీరామరక్ష అనమాట, మన బాసే మన డెసిషన్ మన కెరీర్కి పునాది వేసేవాడు. అతను వచ్చే సెలక్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ బాస్ని. ఎస్ఈ డబుల్ ఫస్ట్ ఎస్లో ఏంటంటే సెలక్షన్ మనం చేసుకోవాలి, బాస్ ఎవరు ఉంటారు కానీ ఆ బాస్ని సాటిస్ఫై చేసుకునే స్కిల్స్ మళ్ళీ ఉంటాయి, అది మన చేతిలోనే ఉంది. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటంటే బాసు ఆల్వేస్ సజెషన్స్ ఇస్తుంటారు, వాళ్ళ మన దగ్గర అవుట్పుట్ తీసుకుంటారు, ఆయన కింద చాలా టీం ఉంటుంది, మనం అందులో ఒక టీం మెంబర్స్. సో ఏంటంటే బాస్కి ఎలా ఇష్టమైందో అలా చేయాలి, బాస్ని సాటిస్ఫై చేయాలి. క్వార్టర్లీ రివ్యూస్, హాఫ్ఇయర్లీ రివ్యూస్, లేకపోతే 9 మంత్స్ రివ్యూస్, లేకపోతే ఫీ ఫైనల్ రివ్యూస్లో కూడా మన పెర్ఫార్మెన్స్ ఆయన చెప్పి నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా నా స్కిల్స్ని, లేకపోతే నా స్కిల్స్లో ఏదైనా పాజిటివ్ ఇంకా ఏదైనా ఫర్దర్ వర్క్ ఇస్తారా, ఆయన ఇచ్చిన టైము విత్ ఇన్ స్టిప్యులేటెడ్ టైంలో చేసేసి ఇంకా ఏది ఉన్నది అనేది యూత్ కెరియర్లో స్టార్ట్ చేసినప్పుడు విధమైన బాసులతో ఇంటరాక్ట్ చేయాలి. బాసుల గురించి నెగిటివ్నెస్ ఆలోచించకూడదు. కంపెనీ ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉన్నా, కంపెనీ ఎంత విధంగా ప్రాఫిట్లో ఉన్నా, ఎంత మంచిదైనా, ఎంత బోనస్ ఇస్తున్నా, మన బాసే మనకి గురువు, మన బాసే గురువు, దేవుడు తర్వాత మన బాసే మన ఆరాధ్య దైవం అన్నమాట. ఆ విధంగా మనం ఎలా చేసుకోవాలి, బాస్లో నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయా లేకపోతే మన పెర్ఫార్మెన్స్ అవరోధం ఉందా, ఇవన్నీ ఆలోచించే ముందు ఆయన ముప్పి పొందేలా మనం ప్రయత్నం చేయాలి. సో బీఓఎస్ఎస్లో లాస్ట్ టెస్ట్ సాటిస్ఫాక్షన్కి మనం కంపల్సరీ బాస్ని ఎలా సాటిస్ఫై చేయాలనేది ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం కానీ, బాస్ గురించి చెడుగా మాట్లాడడం కానీ, ఎవరైనా చెప్తున్నా సరే వినకపోవడం కానీ, ఇవన్నీ చేయాలి. ఎందుకంటే ప్రతి చోట ఇవన్నీ కామన్, ఎందుకంటే చెడు ఈజీగా పాస్ట్గా వెళ్ళిపోతుంది, మంచి జరగదు. కానీ అతను మేనేజ్మెంట్ గోల్స్ చూడాల్సి వస్తుంది, మనందరి దగ్గర టీమ్ లీడర్గా వర్క్ చేయించుకోవాల్సి వస్తుంది. సో ఆయన పట్లకి ఆయనకి మన పట్ల ఏది వ్యక్తిగతంగా దోషణ ఉండదు, వ్యక్తిగతంగా అభిప్రాయం ఉండదు. ఆయన పని అంటే ప్రొఫెషనలిజంగా వర్క్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలని చూస్తారు. ఈ నిబంధనలో మనం ఏంటంటే ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడు అవతల వాళ్ళతో మాట్లాడడం మానేసి మన వర్క్ మనం చేసుకుని ఎలా పైకి రావాలని చూసుకుంటే ప్రతి బాస్ మంచి వాళ్ళు అనేది వస్తుందన్నమాట. చాలా చోట్ల చాలా డిస్కోర్సెస్లో చెప్తూ ఉంటారు ఏంటంటే, ఎక్కడైనా లోపం ఉంటే మన ప్రయత్న లోపమే, మన ఫాలో అయిన విధానంలో లోపమే, మన ఎదుటి వాళ్ళ మీద వేలు చూపించే ముందు 4 వేలు వెనక్కి మనకే చూపిస్తాయి అనే సామెత చెప్తూ ఉంటారు. ఈ 4 వేలు మనకే చూపిస్తాయి. అలాగ చెప్పినట్టుగా ఏంటంటే బాస్ని సాటిస్ఫాక్షన్ చేయడానికి మన ఓన్ తర్ఫీదు పొంది, మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుని, ఇచ్చిన వర్క్ని తొందరగా ఫాస్ట్ చేసి ఇంకా కొత్త వర్క్ అయినా తీసుకుని చేసుకుని అతను ద్వారా మనం ముప్పి పొందితే మన అప్రైజల్స్లో మనకు హయ్యెస్ట్ ఇంక్రిమెంట్స్ వస్తుంది, కెరీర్ గ్రోత్ ఉంటుంది, ఇతను ఆర్గనైజేషన్ ఎసెట్ అని చెప్పగలుగుతారు. ఆటోమేటిక్గా మన స్కిల్ సెట్టే చూస్తారు, 80% మన స్కిల్ సెట్ చూస్తారు. ఆ స్కిల్ సెట్లో ఏంటి, మన పెర్ఫార్మెన్స్, యాక్యురేట్ పెర్ఫార్మెన్స్ సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఏంటంటే యాటిట్యూడ్, ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, నెక్స్ట్ హోమర్, అండ్ థర్డ్ ఫిఫ్త్ పాయింట్ ఈజ్ అంటే టైమ్లీ డెలివరీ ఆఫ్ ది టాస్క్ అన్నమాట. ఈ 5 పాయింట్స్ బాస్ చూస్తారు. తర్వాత మన పర్సనల్ మ్యాటర్స్ అక్కడ చూడనమాట. ఈ ఐడిటికి మనకి పాజిటివ్ అప్రోచ్ ఉన్నప్పుడు బాస్కి ఆటోమేటిక్గా మన కెరీర్ సక్సెస్ అవుతుంది. సో ఎటువంటి పరిస్థితుల్లో బాస్ అనేది భయపడాల్సిన అవసరం లేదు. బాసులు అందరూ ఇంటర్ యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటారు, ఎక్కడో 5-10% ఉండొచ్చు తప్ప జనరల్గా బాసులంతా బాగానే. వాళ్ళ మెయిన్ ఉద్దేశం అంటే ఆర్గనైజేషన్స్కి బెనిఫిట్ చేసి మన దగ్గర మ్యాక్సిమం అవుట్పుట్ తీసుకుని మన అప్రెజల్ తప్పులో మన ఎలా పెర్ఫార్మెన్స్ ప్రకారంగా మార్పులు వేయడమే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో బాసులు మీరు ఎంత బాగా చేసినా వినట్లేదంటే వాళ్ళ పూర్వ అనుభవాల్లో వాళ్ళు ఎవరి కింద సబార్డినేట్స్గా చేశారో అనుభవాల వల్ల, ఆ ఎక్స్పీరియన్సెస్ వల్ల వాళ్ళు మనతో కొద్ది ఇబ్బందిగా ఉండొచ్చు, కన్నా వాళ్ళని కూడా మలిపించుకునే శక్తి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ మన చేతిలోనే ఉంటుంది. మనకు అనుకూలంగా మన బాసులు మార్చుకుని, మన బాసుల యొక్క గుడ్విల్లోకి పెంచుకుని, వాళ్ళ సాటిస్ఫాక్షన్ పెంచుకుంటే ఈ బీఓఎస్ఎస్ బాస్లో ఫస్ట్ సెలక్షన్ మన చేతిలో ఉండదు కాబట్టి, సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది బాసెస్ మన చేతిలో ఉంటుంది కాబట్టి, మనం ఆ విధంగా డెవలప్ అయ్యి మన కెరీర్ మంచిగా డెవలప్ అయ్యి మంచి
టీమ్ లీడర్గా మంచి ఎంప్లాయీగా గుర్తింపు తెచ్చుకొని బాస్ ఎప్రిషియేషన్ పుట్టుకుంటే హయ్యర్ గోల్స్ ఉంటాయి, టీమ్ బెనిఫిట్స్ ఉంటాయి, మళ్ళీ గ్రోత్ ఉంటుంది, ఇంక్రిమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ మన కెరీర్లో ఉపయోగపడతాయి అన్నమాట. మెయిన్ ఏంటంటే మనం ఒక ఓనర్షిప్ తీసుకోవాలి ఆ టాస్క్ని. ఆ టాస్క్ని ఓనర్షిప్ తీసుకున్నప్పుడు మనకు ఆయన బాస్ కనబడరు, మన కంపెనీ కనబడుతుంది, మనం మన జీతాన్ని సైనడ్ పనిచేస్తుంది. ఆ ఓనర్షిప్ అది టాస్క్ తీసుకుంటే మనకి మనమే ప్రమోటర్స్ అనుకుని మనకు మనకే ఈ జాబ్కి మేము పట్టు తెచ్చుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనం అలా చేస్తే మనం చాలా పెద్ద పోస్ట్కి వెళ్ళిపోతాం, జనరల్ మీద వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి వెళ్ళిపోతాం. సో ఆ విధంగా కెరీర్ని డెవలప్ చేసుకోవాలన్నమాట. దాని పునాది ఏంటంటే థర్డ్ యాక్షన్ ఫోర్త్ యాక్షన్ సెలక్షన్ ఎప్పుడు మన చేతిలో ఉండదు, సాటిస్ఫాక్షన్ బాసింగ్ చేయడం మన చేతిలో ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు టాపిక్ రేట్ చేసినట్టు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ వాచ్ ఎంటైర్ వీడియో, బికాస్ పాయింట్స్ అన్ని క్లారిటీగా ఫస్ట్ 2 మినిట్స్లో ఉండవు, కంటిన్యూస్గా ఉంటాయి. అండ్ ప్లీజ్ లైక్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ యూ కెన్ ఆల్సో షేర్ టు యువర్ పీపుల్ హూ ఎవర్ ఈజ్ ఇన్ దిస్ యూత్ ఆర్ ఇన్ ది రిక్వైర్డ్ స్టేజ్ సో దట్ దే మే హ్యావ్ సమ్ ఐడియా ఇఫ్ దే ఆర్ లాగింగ్ బిహైండ్ అండ్ ఫర్ బెటర్ బెటర్మెంట్ సర్వే జనా సింక్ బాబు. థ్యాంక్ యూ.